టూ ఇయర్స్ బ్యాక్ నా మూవీ కెరియర్ షిర్డీ సాయి కంబైన్స్ ప్రొడక్షన్ హౌస్లో నేను ఇట్స్ మై లవ్ స్టోరీ డెబ్యూ చేశాను. అప్పుడు స్టార్ట్ అయింది అండ్ మళ్ళీ ఇప్పుడు షిర్డీ సాయి కంబైన్స్ అండ్ శ్రీరథ్ సార్ టీమ్తో వర్క్ చేయడానికి అవకాశం దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. 1 ఇయర్ బ్యాక్ నాకు శ్రీధర్ సార్ వచ్చి చెప్పారు, ఇట్లా మంజు ఒక స్టోరీ రాశాడు లేడీస్ అండ్ జెంటిల్మెన్, టైటిల్ పెట్టలేదు యాక్చువల్లీ అప్పుడు, సో చాలా బాగుంది అని చెప్పాను. అండ్ మంజుతో వర్క్ చేశాను ఆల్రెడీ బ్యాక్ బెంచ్ స్టూడెంట్లో. నాకు మంజు ఎట్లా డైరెక్ట్ చేస్తారో తెలుసు. ఆ క్యారెక్టర్ చెప్పగానే లైక్ దాని తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత శ్రీధర్ సార్ చెప్పారు ఐమ్ గోయింగ్ టు ప్రొడ్యూస్ దట్ ఫిల్మ్ అని చెప్పారు. యాక్చువల్గా ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టుగా అందరూ ఒక ఫార్మర్ టీమ్, ఒక ఫార్మర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలామంది శ్రీధర్ గారితో మళ్ళీ వర్క్ చేయాలి ఫీలింగ్లో ఉన్నారు. నాది శ్రీధర్ గారితో యాక్చువల్గా ఒక పర్సనల్ ఫ్రెండ్షిప్. ఒక ఫ్యూ ఇయర్స్గా నేను ఫస్ట్ నాకు ఎవ్వరూ తెలియనప్పుడు ఆడియో ఒకటి డిస్ట్రిబ్యూట్ చేయించాలి ఇది అన్నప్పుడు కర్మ నా ఫస్ట్ ఫిల్మ్ ఆడియో డిస్ట్రిబ్యూట్ చేశారు. అక్కడి నుంచి ఒక గైడెన్స్గా, ఒక విధంగా ఒక మెంటర్గా, ఒక ఫ్రెండ్గా, ఒక బిగ్ బ్రదర్గా అన్ని విధాలుగా హీస్ బిన్ దేర్ ఫర్ మీ. అండ్ ఐ నో దట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఐ కెన్ కాల్ హిమ్ అట్ 3 AM అండ్ సే బాస్ ఐ నీడ్ యువర్ హెల్ప్, హీల్ బి దేర్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. ఈ ఫిల్మ్కి ఐ థింక్ నేను లాస్ట్ ఎంట్రెంట్ని. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ విల్ బి మంజు. మంజు నాకు కాఫీ షాప్లో కూర్చొని ఆయన కథ చెప్పేటప్పుడు ఒక ఎనర్జీ ఏదైతే జీల్తో చెప్పాడో దట్ ఐ లైక్ ద లాట్. ఐ డి నాట్ ఆస్క్ ఎనీథింగ్. ఒక యాక్టర్కి ముఖ్యంగా అప్కమింగ్ యాక్టర్స్ చాలా సినిమాలు చేయాలి ఇంకా మీ ముందు, మా అందరికీ పెద్ద లెక్కలే ఉండవండి, ఒక మంచి క్యారెక్టర్ ఉండాలి, ఒక మంచి ప్రొడక్షన్ టీమ్ ఉండాలి అండ్ ఒక మంచి డైరెక్టర్ ఉండాలి, ఆ క్యారెక్టర్ని చూపించే డైరెక్టర్. అండ్ మోర్ దెన్ దట్ వీ నీడ్ మోర్ ఫిల్మ్స్. అండ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ నాకు ఒక ఇంకో సినిమా, అంటే లెక్కలు మాట్లాడే దాంట్లో ఇంకో సినిమా విచ్ విల్ బి వెల్ మార్కెటెడ్, వెల్ పబ్లిష్డ్ అండ్ ఆల్సో వెల్ మేడ్. దాంట్లో ఒక లెక్కలో ఒక సినిమా లేడీస్ అండ్ జెంటిల్మెన్.